नमस्ते वेलकम टू सिटी इंडिया जोगुलांब गद्वाल जिला जोगुलांब ब्रह्मोत्सवाल मुगिंपु रोजुन आलंपूर आलयानी दर्शिंचुकुन्न राष्ट्र मुख्यमंत्री केसीआर भार्य शोभा कूतुरु एमएलसी कविता व्यवसाय शाखा मंत्री निरंजन रेड्डी गद्वाल आलंपूर एमएलएलु मुख्यमंत्री केसीआर जन्मदिन पुरस्करिंचुकोनी नांपल्ली एग्जिबिशन मैदानंलो बंगारु मा तेलंगाणा गृहकल्प मार्केट वेदिक आध्वर्यंलो एर्पाटु चेसिन रक्तदान शिबिरानी होम मंत्री महमूद अली मुशीराबाद एमएलए मुटा गोपाल सेट्विन माजी चेयरमैन इनायत अली बाक्री असोसिएशन अध्यक्षुडु जनार्दन टीआरएस नायकुलु अल्ला पुरुषोत्तम तो कलिसि प्रारंभिंचारु 38 जर्नलिस्टुलपै माओयिस्टुल आग्रहं బీజాపూర్ ఫిబ్రవరి 16న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ సుక్మా జిల్లా ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై పలు అభియోగాలు చేస్తూ మావోయిస్టు లేఖ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. లేఖ మావోయిస్టులు తమ పార్టీ క్షీణతకు మావోలపై పోలీసులు దాడులకు జర్నలిస్టులే కారణమని పోలీసులకు రిపోర్టర్లు సహకరిస్తున్నారని ఈ వైఖరి మార్చుకోవాలని 5 జర్నలిస్టులపై ఆరోపణలు చేశారు. ఓ దశలో హెచ్చరించారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా జర్నలిస్టులు స్పందించారు. మావోయిస్టు వైఖరిని నిరసిస్తూ మావోయిస్టుల ఇలాకాలోని ఛత్తీస్గఢ్ జర్నలిస్టులు బైక్ ర్యాలీ నిర్వహించారు. जो आरोप लगाए गए हैं बेबुनियाद आरोप, आज हम पत्रकार साथी अपने हक के लड़ाई लड़ने के लिए బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కోర్టు ఆదేశాలతో సంతకం పెట్టి వెళ్లిన అఖిలప్రియ మొదటి మీడియాతో మాట్లాడి అఖిలప్రియ కోర్టు ఆదేశాలతో పోలీసులకి సహకారం అందిస్తున్న విచారణకు పూర్తి సహకారం అందిస్తా ఎవరితో ఎటువంటి సంప్రదింపులు చేయలేదు. ఎట్ ది రేట్ ఆఫ్ అఖిలప్రియ విచారణ జరుగుతుంది కోర్టు, దాని గురించి మనం ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు మొక్కల పంపిణీ. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పనికర్తో కలిసి ప్రయాణికులను ఔషధ మొక్కలను అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు ఎయిర్పోర్ట్ లో మేము వృక్షాలను కోటి వృక్షార్చనలో భాగంగా ఈరోజు మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. వచ్చిన ప్యాసింజర్స్ కి మొక్కలను అందించడం జరిగింది. మెడిసినల్ ప్లాంట్స్ అందించాము. భావజాల వ్యాప్తిలో భాగంగా ఈరోజు 1000 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. అందరికీ నా విజ్ఞప్తి, రేపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొనండి. మీడియా మిత్రులందరూ కూడా నా సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను, తప్పకుండా ఇందులో పాల్గొనండి. మేక్ ఇట్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. అంతా ఇంకేమన్నా నేరేడుమెట్లో ఉన్న 2 ఏటీఎం చోరీకి యత్నం. నేరేడుమెట్ క్రాస్ రోడ్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం మరియు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి ప్రయత్నం చేసిన గుర్తు తెలియని దుండగులు ఏటీఎం పాక్షికంగా ధ్వంసమైతే ఏటీఎంలో డబ్బులు ఏమీ పోలేదని తెలుపుతున్న పోలీసులు విచారణ జరుపుతున్న నేరేడుమెట్ పోలీసులు. పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు సమాచారం. ఈరోజు 16
రోడ్ లో ఉన్నటువంటి ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం, మరి అదే విధంగా ఇంకొకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం, పిఎన్బి బ్యాంక్. ఈ రెండు ఏటీఎంస్ కూడా ఎవరో అటెంప్ట్ చేశారనే సమాచారం మీద మన క్రైమ్ టీమ్స్ పెట్రోల్ మొబైల్స్ అక్కడ స్క్వాడ్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకసారి టీమ్ సీన్ విజిట్ చేసినట్టయితే ఇది ఒక ప్రొఫెషనల్ అఫెండర్ లాగా కాకుండా ఎవరో ఒక తుంటరి చేసినలాగా కనిపిస్తుంది. అంటే మిస్క్రీన్స్ వాంటెడ్లీ ఇది డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది. అవెవరు మా టీమ్స్ ఈ ఫింగర్ ప్రింట్స్ క్లోజ్ టీమ్ అని కూడా డాగ్స్ కార్డు వినిపించినప్పుడు దీని మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఫర్దర్ ఏమంటే రంగారెడ్డి జిల్లా సకాలంలో విద్యార్థులకు అనుగుణంగా గ్రామాలకు బస్సులు నడపాలని ఇబ్రహీంపట్నం డిపో ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ, కరోనా కాలం నుంచి విద్యార్థులకు చదువులు ఇబ్బంది కలిగిందని, అన్ని శాఖల నుంచి పనులు ప్రారంభించిన ప్రభుత్వం విద్యార్థులకు మాత్రం చదువుకోవడం కోసం ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం చెందింది అన్నారు. విద్యార్థులు గ్రామాల నుంచి బస్సులు లేక ప్రైవేట్ వాహనాలకు రావాలంటే డబ్బులు లేక తమ చదువులను మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. ఎంతవరకు మీకు నీడ్ ఉంది, ఎంతవరకు అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఎంత ఉందో 100% నేను తెలుస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నా. అవసరం లేని చోట కూడా బస్సు కావాలని అడగకండి దయచేసి. అవసరం ఉన్న చోట 100% ఇస్తాం, చాలా అవసరం ఉన్న చోట 100% ఇస్తాము. బస్ పాస్ తీసుకొచ్చి రోడ్లు దిగ్బంధం చేసే మీరు సమస్య పరిష్కారం ఇంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మీరందరూ కూడా బస్సులు నడపకపోవడం, బస్సులు నడపట్లేదు. ఈరోజు విద్యార్థులు ఛార్జీలు పెట్టుకుని ప్రైవేట్ వెహికల్స్ ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ వెహికల్లో వచ్చిన రక్షణ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం రాష్ట్రంలో చాలా సందర్భాలు చూసాం. కాబట్టి ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభించినా ఇప్పటికీ అన్ని సమస్యలు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు మనం చూసాం, పెళ్లిళ్లు ఉన్నాయి, పేరంటాలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రభుత్వ వాహనాలు ఎందుకు నడపట్లేదని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం. దానితో పాటు ఈ రోజు బస్ పాసులు ఇవ్వడంలో కూడా ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. 15 రోజులు గడుస్తా ఉన్నాం, ఇప్పటికీ బస్ పాసులు ఇవ్వకుండా బస్ పాసులు అప్లై చేసుకున్న మార్చిలో వచ్చే విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా విద్యార్థులు బస్ పాసులు ఇవ్వకపోవడం ద్వారా ఛార్జీలు పెట్టుకుని ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే తల్లిదండ్రులు ఛార్జీలు వచ్చినటువంటి కష్టాన్ని ఛార్జీల వరకే ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని పట్ల ఖచ్చితంగా ప్రభుత్వం ఏమంటే బస్సులు నడపాలి, బస్సుల విద్యార్థులు ఖచ్చితంగా వెంటనే బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు ధర్నాకే కాదు, అవసరమంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపుని ఇచ్చి ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలకు కూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట హెచ్బి కాలనీ 4వ డివిజన్ ఇందిరానగర్ ఎక్స్ రోడ్ వద్ద హెచ్బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని అత్యంత విజయవంతంగా కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి నేటి వరకు వందలాది మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలతో రైతు బంధు లాంటి ప్రజాకర్షణ రైతుపక్షపాతిగా కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఖమ్మం బస్టాండ్లో రాత్రి మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. గత అర్ధరాత్రి సమయంలో 2 బ్యాచ్లుగా ఉన్న యువకులు గొడవలతో పోలీసుల ఎదుటే కొట్టుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు గొడవకు ఆపి యువకులను అదుపులోకి తీసుకున్నారు. Hey, hey, hey.
ఇవి బులెటిన్ లో ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.